చిలకలూరిపేట యువకులకు అందరూ నాకు సాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినప్పుడు నేను మనసులో అనుకున్న కేంద్రం నేనే ఇంత సీరియస్ గా రాజకీయం చేశానా ఇక్కడ కలూరిపేట వచ్చిన వాటిని
రాములు చేసుకొని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా? మటర్లు చేసుకొని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా? దౌర్జన్యం దౌర్జన్యం అంటారే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే విజయ రజని గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, చిలకలూరిపేట యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సాప్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినప్పుడు నేను మనసులో అనుకున్న, కేంద్ర నేనేమో ఇంత సీరియస్ గా రాజకీయం చేశానా? జగన్ గారు ఏమో నన్ను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ చేశాడు, ఈ రాజకీయానికి ఆ స్పోర్ట్స్ కి సంబంధమే లేదు కదా అనుకున్నాను. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంది యువకుల్ని కలుసుకునే దానికి అవకాశం ఇచ్చినారు. ఒక 6 నెలలు 1 సంవత్సరం కింద వరకు ఏదైనా ఒక నియోజకవర్గానికి పోతే నేను అక్కడక్కడ నా బ్యానర్లు కనిపించేది. ఎవరేసినారా ఈ నా బ్యానర్లు అంటే, ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఫస్ట్ అవి చింపేశారా లేదా అనేటోళ్ళంట. కానీ ఈరోజు ఇన్ని నియోజకవర్గాలలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు నా బ్యానర్లు కట్టి ఇంత గౌరవం ఇచ్చి ఇంత హోదా ఇప్పుడు హోదాలో వచ్చినాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయినా కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడదాం. మా రజనీకాన్ని ఇందాక ఇంకా పెద్ద పెద్ద పదవులు హోదాలలో మీరు ఉండాలని, వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదాలు ఈరోజు బిర్వెల రజనీ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే కాబట్టి స్పోర్ట్స్ ను కూడా మీ నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక నేను. మీరు కూడా మన పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడు, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పోర్ట్స్ కు 500 కోట్లు ఇమ్మనండి. ఎందుకంటే స్పోర్ట్స్ కు 500 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీకి 5000 కోట్లు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఒక క్రికెటే కాదు, ఒక ఇంకా ఎన్నో క్రీడలలో మంచి మంచి ప్రతిభ ఉండే క్రీడాకారులు ఉన్నారు. ఏమంటే వాళ్ళకు ఆడుకునేదానికి వసతులు లేక, సరైన ఎంకరేజ్మెంట్ లేక, గ్రామ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉండిపోయినారు. అటువంటి వాళ్ళని అందరినీ గుర్తించి మీరు కానీ ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న ఇందాక చెప్తున్నాడు, అన్న సచివాలయాలు కట్టినాము, ఆర్బికేలు కట్టాము, మాకు బిల్లులు రాలన్నా నేను నాతో ఇందాక ఇప్పుడు హోదాలో వచ్చినాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయినా కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడదాం. మా రజనీకాన్ని ఇందాక ఇంకా పెద్ద పెద్ద పదవులు హోదాలలో మీరు ఉండాలని, వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదాలో ఈరోజు బిర్వెల రజనీ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే కాబట్టి స్పోర్ట్స్ ను కూడా మీ నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక నేను. మీరు కూడా మన పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడు, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పోర్ట్స్ కు 500 కోట్లు ఇమ్మనండి. ఎందుకంటే స్పోర్ట్స్ కు 500 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీకి 5000 కోట్లు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఒక క్రికెటే కాదు, ఒక ఇంకా ఎన్నో క్రీడలలో మంచి మంచి ప్రతిభ ఉండే క్రీడాకారులు ఉన్నారు. ఏమంటే వాళ్ళకు ఆడుకునేదానికి వసతులు లేక, సరైన ఎంకరేజ్మెంట్ లేక, గ్రామ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉండిపోయినారు.
అటువంటి వాళ్ళందర్నీ గుర్తించి మీరు గాని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా అన్న ఇందాక చెప్తున్నాడు, అన్న సచివాలయాలు కట్టాము, ఆర్బీకేలు కట్టాము, మాకు బిల్లులు రాలన్న. నేను నాతో ఇందాక మంచి మంచి ప్రతిభావంతుల క్రీడాకారులను వసతులు లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక గ్రామ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉంటున్నారు. అటువంటి వాళ్ళందరినీ గుర్తించి మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నర్సరావుపేట డౌట్ సీసీ వాళ్ళు సెకండ్ ప్రైజ్ 70,000 రూపాయలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మా కుటుంబంలో బిడ్డ అని అంటున్నారు. ప్రజలు ఆ రకంగా అనుకునే తర్వాత ఎవడో వచ్చి పీకేదేముంటది అన్న. ఇంకా ఇవన్న మొన్న కొన్ని చూసిన రాష్ట్రం అంతా అప్రపాలైపోయింది, అప్రపాలైపోయింది అని మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు ఎందుకు రాని మాట్లాడుతున్నాడు. కడుపు నిండి వాడికి ఏం తెలుస్తుంది అన్న సంక్షేమ పథకాలు. కడుపు కాళ్ళకి అడగండి సంక్షేమ పథకం యొక్క విలువ చెప్తాడు. ఈరోజు చిలకల్లూరు పేటకు వచ్చినా కాబట్టి మీకు అందరికీ చెప్తారా, మీలాంటి యువకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడచాలంటే నియోజకవర్గంలో విజయవంతి గారు వెంట నడవాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఎవడో మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే చూస్తున్నా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయంట నా రాష్ట్రంలో. స్కామ్లు చేసిన అరెస్ట్ చేయడం దౌర్జన్యమా? మటర్లు చేసిన అరెస్ట్ చేయడం దౌర్జన్యమా? అరెస్ట్ చేయడం దౌర్జన్యమా? అన్న దౌర్జన్యం దౌర్జన్యం అంటారే తెలుగుదేశం పార్టీ అధికారంలో చేసేది కాదురా, కుక్కలు నడిచిపెడితే కుక్కలు కష్టం. ఒక రాజకీయ నాయకుడి హోదాలో వచ్చినా కాబట్టి ఈ సబ్జెక్టు మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయినా కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడదాం. మా రజనీక మా రజనీక కానీ ఇందాక పెద్ద పెద్ద పదవుల్లో హోదాలలో మీరు ఉండాలని వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదా చిన్నూరు పేటలో కూడా ఇంత సొంత ఫిడ్డర్ చూసుకునేట ఇంత ప్రేమగా చూసుకున్నాను. జన్మలు ఎత్తినా కూడా నేను కూడా జగన్ అన్న అభిమానిగా పుట్టాలని లీడర్లకి మున్సిపల్ చైర్మన్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి కౌన్సిలర్ కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ
సెకండ్ ప్రైజ్ దేనగారు నర్సరావుపేట డౌట్ సిసి వాళ్ళు సెకండ్ ప్రైజ్ 70,000 రూపాయలు నర్సరావుపేట డౌట్ స్పోర్ట్ ఒక గేమ్ మరి ఈ రోజు ఒకప్పుడు చూస్తాం మనం నానా నాకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందంటే ఎంత మంది పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు చాలేరా చాలే ఇగాది చాలా ఖర్చుతో కూడుకున్నది ఏం వెళ్దాం ఏం చేస్తాంలే కోట్లో ఒకడు ఎవడో అవుతాడు ఇక అట్లా అంటే కష్టం అని చెప్పి డిమోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ తక్కువ ఉండేది కానీ ఈ రోజు చూస్తున్నాం ఈ మోడర్న్ కరెంట్ జనరేషన్ లో క్రికెట్ గేమ్ క్రికెట్ అనే కాదు ఏదైనా ఒక స్పోర్ట్స్ ఏదైనా స్పోర్ట్స్ లో ఈ రోజు మనం గనక మన టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ఈ రోజు మనకు పేరెంట్స్ కావచ్చు మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ కావచ్చు మనకు గనక సహకరిస్తే ఈ రోజు స్పోర్ట్స్ వల్ల నేమ్ ఫేమ్ వెల్త్ అన్ని కూడా మనకు దక్కుతున్నాయి అని చెప్పి మనము ఇటీవల కాలంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ని మన దేశంలోనే చూస్తా ఉన్నాము కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా యువతని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండి టాలెంట్ ని ఎక్కడ ఎక్కడున్నా కూడా గుర్తించి ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు అలా చేస్తూ ఉండన ఈ రోజు మన సాప్ చైర్మన్ గా మన బైరెడ్డి గారు ఉన్నారు కాబట్టి యువతకు ఎంతో ఆదర్శం అలానే మనం కూడా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు టాలెంట్ ఒక స్పోర్ట్ ఒక గేమ్ మరి ఈ రోజు ఒకప్పుడు చూస్తాం మనం నానా నాకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందంటే ఎంత మంది పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు చాలేరా చాలే ఇక అది చాలా ఖర్చుతో కూడుకున్నది ఏం వెళ్దాం ఏం చేస్తాంలే కోట్లో ఒకడు ఎవడో అవుతాడు ఇక అట్లా అంటే కష్టం అని చెప్పి డిమోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ తక్కువ ఉండేది కానీ ఈరోజు చూస్తున్నాం ఈ మోడర్న్ కరెంట్ జనరేషన్ లో క్రికెట్ గేమ్ క్రికెట్ అనే కాదు ఏదైనా ఒక స్పోర్ట్స్ ఏదైనా స్పోర్ట్స్ లో ఈరోజు మనం గనక మన టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ఈరోజు మనకు పేరెంట్స్ కావచ్చు మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ కావచ్చు మనకు గనక సహకరిస్తే ఈరోజు స్పోర్ట్స్ వల్ల నేమ్ ఫేమ్ వెల్త్ అన్ని కూడా మనకు దక్కుతున్నాయి అని చెప్పి మనము ఇటీవల కాలంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ని మన దేశంలోనే చూస్తా ఉన్నాము కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా యువతని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండి టాలెంట్ ని ఎక్కడ ఎక్కడున్నా కూడా గుర్తించి ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు అలా చేస్తూ ఉండన ఈ రోజు మన సాప్ చైర్మన్ గా మన బైరెడ్డి గారు ఉన్నారు కాబట్టి యువతకు ఎంతో ఆదర్శం అలానే మనం కూడా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు టాలెంట్ అవ్వచ్చు ఈ కార్యక్రమం నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ గారికి మా వైస్ చైర్మన్లకు మా టౌన్ ప్రెసిడెంట్ కి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ZPTCలకు MPPలకు సర్పంచులకు MPTCలకు మా నాయకులందరికీ అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీ అందరి అభిమానంతో
మరి ఇక్కడ ఉన్నటువంటి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బైరెడ్డి సిద్ధార్థ గారి గురించి మీ అందరికీ నేను ఎక్కువ చెప్పనవసరం లేదు मन జగనన్న నాయకత్వంలో మన జగనన్న సైనికులైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారంటే ఎందుకింత అభిమానం నేను అనుకున్నప్పుడు నాకు అనిపించినటువంటి రెండు మాటలు చెప్తాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మాటల్లో ఆయన కళ్ళల్లో ఆయన మాటల్లో ఉన్నటువంటి నిజాయితీ ఉన్నటువంటి నిజాయితీ ఒక నలుగురికి మంచి చేయాలనే తన మనసులో ఉన్నటువంటి ఆలోచన తపన ఉన్నటువంటి వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కి ఈ రోజు మనము మన నియోజకవర్గానికి ఆహ్వానించిన వెంటనే ఏ మాత్రం కూడా ఒక మాట కూడా చెప్పకుండా ఖచ్చితంగా వస్తాను అని ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన ముందుకు వచ్చి ఈ రోజు మన నియోజకవర్గంలో మనతో పాటు ఉన్నటువంటి స్టాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చేతకు వస్తుంది